నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, పెదవి దాటిన మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాటకు బానిస నీవు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో మాట తీరు, తీరు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నో సామెతలు ఉన్నాయి. కారణాలు ఏవైనా కానివ్వండి, మనం మాత్రం మాటలు ఆలోచించే మాట్లాడాలనేది వాటి అర్థం. అలా కాదు అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానంటే ఆ మాటల పరిణామాలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు విషయంలో ఇలానే జరుగుతోంది. నందమూరి బాలకృష్ణను పరోక్షంగా టార్గెట్ చేస్తూ బాలయ్య ఎవరో నాకు తెలియదన్నాడు. అదే నందమూరి ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. కానీ నాగబాబు అంతటితో ఆగకుండా కామెడీ చేస్తూ తనకు పాతతరం కమెడియన్ వల్లూరి బాలకృష్ణ తెలుసంటూ ఒక వీడియో విడుదల చేసి పుండు మీద కారం చల్లాడు. దీంతో నందమూరి అభిమానులు నాగబాబు పేరెత్తితేనే మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ కోపమంతా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటిస్తున్న అంతరిక్షంపై చూపించడానికి రెడీ అవుతున్నారట. అంతరిక్షం సినిమాను విడుదల కానివ్వకుండా అడ్డుకుంటామని ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్లు ప్రకటించాయి. సోషల్ మీడియాలో కూడా నందమూరి అభిమానులు ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. మరి నాగబాబు ఏ ఉద్దేశంతో బాలయ్యపై ఫోకస్ చేశాడో తెలియదు, కానీ ఇప్పుడు తన బాలయ్య ఫ్యాన్స్ అందరూ తన కుమారుడి సినిమాను టార్గెట్ చేసేలా పరిస్థితి మారిపోయింది. అంతరిక్షం సినిమాకు నాగబాబు కామెంట్స్ కు సంబంధం లేదు. పైగా బాలయ్యకు ప్రియమైన డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు ఒక నిర్మాత. అయినా ఫ్యాన్స్ కు ఇలాంటివి పట్టవు కదా. ఇలాంటి పరిస్థితిలో అంతరిక్షం టీం ఈ నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.